వెంకటాద్రినిలయ కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగేతు మంగళం. 306వ నామం వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామావళిలో ఓం శకట ప్రాణ సంకటాయ నమః. శకటాసురునకు ప్రాణగొడ్డమైనవాడు అంటే శకట రూపంలో వచ్చినటువంటి అసురుణ్ణి తుత్తునియలు చేసినటువంటి వాడు మన స్వామి శ్రీకృష్ణదేవుడు. బాల్యంలో జరిగినటువంటి చేష్టితం చాలా ఆశ్చర్యం. కృష్ణస్వామి వారికి 1 సంవత్సరం నిండింది. ఆ సంవత్సరం నిండినటువంటి వేళ మరి బంధువులందరినీ పిలుచుకున్నారు. మరి వచ్చినటువంటి వాళ్ళ యొక్క బాగోగులు చూడాలి కదా. బాలకుడిని ఏదో కొంచెం పాలు పట్టించి అక్కడ కింద పెట్టేసింది కృష్ణస్వామిని. పిల్లలు ఎప్పుడూ కూడా తల్లి యొక్క సర్వతోముఖమైనటువంటి ఆ యొక్క ప్రేమను కోరుకుంటారు. మనం కృష్ణుడినైనా కూడా బాలకృష్ణుడిగా దర్శించినప్పుడే ఆ లీలల్లో ఉండేటువంటి సౌందర్యం మనకు ఎంతో ప్రీతికరం అవుతుంది. ఇది గుర్తించాలి. యశోదమ్మ ఎంతో ప్రాణప్రదంగా చూసుకునేటువంటిది, తన బిడ్డడికి 1 సంవత్సరం అయింది అని చెప్పి గుర్తెరిగింది. ఎన్నో కష్టాలు వస్తూ ఉన్నాయి. అసురుల రూపంలో పోతనా వీళ్ళందరూ వచ్చి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి చనిపోవటం అనేటువంటిది వాళ్ళకి తెలుస్తున్నది. అంటే బాలకంలో ఏమన్నా దోషాలు ఉన్నాయేమో, లేదా జాతకంలో ఏమన్నా దోషాలు ఉన్నాయేమో, అవన్నీ పోవాలని చెప్పి గర్గుడిని పిలిపించారు. గర్గుడి చేత ఓ నామాన్ని పెట్టించారు. మరి 1 సంవత్సరం అయింది కనుక ఆ యొక్క ఉత్సవంలో చక్కగా గోదానం, భూదానం, హిరణ్యదానం ఇవన్నీ కూడా మంచి బ్రాహ్మణులకి చేశారు నందాదులు. ఈ లోపల వచ్చినటువంటి ఆ బంధువుల్ని, ప్రాణమిత్రుల్ని అందరినీ కూడా దగ్గరికి తీసుకుంటున్నారు ఆ యశోదమ్మ, నందుడు ఇద్దరు కూడా. ఈ సమయంలో తన పట్ల ఎక్కువగా దృష్టి, ప్రేమను సారించట్లేదు. సర్వతోముఖంగా తనయందే ప్రేమను సారించవలసిన యశోదమ్మ సారించట్లేదు. ఇది బాలకృష్ణుల వారికి కోపం వచ్చింది. పైగా ఆకలి వేస్తుంది. బిడ్డలకి ఏమిటంటే చిన్న పొట్లలో ఉండేటువంటి పొట్ట ఆ కనుక అందులోకి ఏదో ఒకటి పడుతూ ఉండాలి. ఆ కొద్ది సమయం అయిపోయిందంటే అది అరిగిపోతుంది. బాల్య క్రీడల్లో అరిగిపోయినప్పుడు వాళ్ళకు కోపం వస్తుంది. అలా కోపం వచ్చేసింది మన స్వామికి కూడా. ఈ సమయంలో ఒక అసురుడు బండి రూపంలో వచ్చేసాడు. వస్తే ఆయన్ని ఎడమ కాలితో స్వామి తన్నాడు. పైకి ఎగిరింది ఆ బండి. అక్కడి నుంచి ప్రాణం కోల్పోయాడు ఆ రాక్షసుడు. ఆ తర్వాత ఈ వృత్తాంతాన్నంతా కూడా దర్శించినటువంటి గోప బాలకులు వచ్చిన యశోదమ్మకి చెప్పారు ఈ వృత్తాంతాన్ని. అయితే ఆవిడ నమ్మలేదు. ఇదంతా ఏదో పిల్లలు ఏదో చెప్పారు, ఏదో పెద్ద శబ్దం వచ్చింది అని చెప్పి అనుకున్నారంతే. కాబట్టి అలాగా తెలియకుండా ఒక వచ్చినటువంటి కష్టాన్ని నందవ్రజానికి కానీ తనకు కానీ వచ్చినటువంటి కష్టాన్ని స్వామి తొలగించుకున్నాడు. అసలు విశ్వప్రాణులకు శాసకుడైనటువంటి వాడు, విశ్వయోని అయినటువంటి వాడు భూతహితమునకు ఏవైతే ప్రతికూలముగా ఉంటాయో వాటిని సులభంగా తొలగించేయగలడు ఆయన. కాబట్టి శకట రూపంలో వచ్చినటువంటి రాక్షసునికి ప్రాణ సంకటాన్ని ఆయన కలిగించాడు అని అంటే అది పెద్ద విశేషం ఏమీ కాదు. కానీ మనం గ్రహించవలసినటువంటి సత్యం ఒకటి ఉన్నది. మనం మన సంసారంలో ఎప్పుడూ కూడా కొట్టుమిట్టాడుతూ ఉంటాం. మనమైనటువంటి సుఖ దుఃఖాల్లో మనం ఉన్నప్పుడు మనకి తెలియకుండా అజ్ఞాతంగా వచ్చేటువంటి దుఃఖాల నుంచి కాపాడగలిగినటువంటి వాడెవరు? పరమాత్మ ఒక్కడే. ఇలాగా ఒక రూపమే లేనటువంటి వాడు ఒక రూపాన్ని పొందాడు. అంటే పూర్వం ఎవరు వీడు? ఒక ఉత్కచుడు అనేటువంటి ఒక రాక్షసుడు. వీడికి లోమస మహర్షి ఉండేటువంటి ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ చెట్లు అన్నీ కూడా విరగొట్టేస్తున్నాడు. ఎప్పుడు కూడా ప్రాణవాయువునిచ్చేటువంటి చెట్లను హరితభరితంగా ఉండి వర్షాలను కురిపించి ప్రకృతిని అంతా కూడా ఉజ్జీవింపజేసేటువంటి వృక్షములను ఎప్పుడూ కూడా మనం ఏదో ఇల్లు కట్టుకునేటప్పుడు, బళ్ళు నిర్మించుకునేప్పుడు, లేదా ఏదన్నా మనం సన్మార్గంతో యజ్ఞయాగాదులు చేసేప్పుడు, పాకము హవిస్సు కోసం చేసుకునేటప్పుడు మనం వాటి ఇంధనంగా వినియోగించుకోవాలి తప్పించి పని కట్టుకుని ఆ యొక్క చెట్లను హింసించడం అనేటువంటిది మాత్రం మహాపాపం. ఈ లోమస మహర్షి ఆశ్రమంలో ఉత్కచుడు అనేటువంటి వాడు, హిరణ్య అక్షుడు అనేటువంటి రాక్షసుని యొక్క కొడుకు, మహాప్రమాదకరమైనటువంటి వాడు అటువంటి పని చేస్తూ ఉంటే, ఒరే ఒక రూపాన్ని కలిగి ఉండి నువ్వు అలా జడంగా ఉండేటువంటివి, ఎవరికి ఏ అపకారం చేయకుండా ప్రకృతిలో ఫలాదులు ఇచ్చేటువంటి వృక్షాలు నువ్వు, చక్కటి తెమ్మెరల్ని ఇచ్చేటువంటి ఆ యొక్క వృక్షాలు నువ్వు విరగొట్టేస్తున్నావురా,
నువ్వు ఇలాంటి హరిత భరితమైనటువంటి వృక్షాలకి, ఫలవంతమైన వృక్షాలకి ఇటువంటి కష్టాన్ని కలిగించావు కనుక అసలు నువ్వు విరూపుడు అయిపో, రూపమే లేకుండా పోవాలి నీకు అని శాపం ఇచ్చేసాను నేను. మళ్ళా వాడికి దుఃఖం కలిగి ఆశ్రయించాడు ఆ రోమస్ మహర్షి. మళ్ళా, నాయన నీకు ఏదో రోజు పరమాత్మ చేత ఈ యొక్క రూపం అనేటువంటిది లేనటువంటి స్థితి నుంచి ఒక మళ్ళా పుణ్యకర్మల్ని పూర్వరూపాన్ని పొందేట్టుగా ఏదో అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ఏదో ఆయన శాపాంతాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే భగవత్ స్పర్శ కలిగిందో మరి ఆ వాడికి తృప్తి అయిపోయినటువంటి వాడికి ఆ యొక్క పరమాత్మ యందు సాయుజ్యం అనేటువంటిది వచ్చేసింది. అది ఆదిభౌతికమైనటువంటి అర్థం. అంటే వాడు లోమస్ మహర్షి ఆశ్రమంలో ఏ విధంగా వృక్షాలను విరక్కొడితే వాడు అటువంటి రూపమే లేనటువంటి శాపాన్ని పొందాడో మనం గుర్తెరగాలి. కాబట్టి వృక్ష సంపదని మనం ఎప్పుడూ పరిరక్షించాలి, అనవసరంగా వాటిని శిక్షించకూడదు అనేటువంటి ఒక భౌతిక విజ్ఞానాన్ని గ్రహించాలి. పరమాత్మ అదృశ్యమానమైనటువంటి శక్తుల నుంచి కూడా మనం రక్షించగలడు అనేటువంటి ఆయన యొక్క మహత్తత్వాన్ని మనం గ్రహించాలి. అంతేకాకుండా జీవన వ్యాపారంలో జీవుడు ఎప్పుడూ కూడా నిత్యకృత్యాల్లో సుఖాన్వేషి అయి బతుకుతూ ఉంటాడు. ఈ సుఖాలన్నీ కూడా మీసాలపై తేనీయాలి. కనుక సుఖాన్వేషి అయి ఉండి భగవతత్వాన్ని గుర్తించడు. ఏ విధంగా అయితే యశోదానందులు ఎవరి కోసం ఈ ఉత్సవం చేస్తున్నారు? కృష్ణుని యొక్క అభ్యుదయం కోసం. అయితే బంధుప్రీతితో, ఆ యొక్క మిత్రప్రీతితో వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉండి కృష్ణుడిని పట్టించుకోవడం మానేశారు. కాబట్టి మనం కూడా ఈ సంసారం అనేటువంటి దానిలో ఉండి భగవంతుణ్ణి పట్టించుకోకుండా ఉంటే అప్పుడు మనకి కొన్ని కష్టములు వస్తాయి. అంటే మన బిడ్డలకి రావచ్చు, మనకి రావచ్చు, ఏదో రూపంలో మన ఆత్మహితులకు రావచ్చు. కాబట్టి వీటి నుంచి మనకి ఎప్పుడూ రక్షణ ఉండాలి అంటే పరమాత్మ యొక్క సర్వతోభద్రమైనటువంటి అనుగ్రహం మన యందు ఉండాలి. కాబట్టి కలియుగంలో ఏది మనకి రక్షణ ఇస్తుంది? నామ సంకీర్తనం చేసి సర్వపాప ప్రణాశనం. నామ సంకీర్తనం ఒకటే పరమ అవధి అండి రక్షణకు. మనం రక్షణ పొందాలి పరమాత్మ నుంచి అని అంటే నామ సంకీర్తనం చేస్తూనే ఉండాలి. పూర్వయుగాల్లో యజ్ఞయాగాదులు, దానాలు, తపస్సులు, హోమాలు ఇవన్నీ ఎంతటి మహాఫలాన్ని ఇచ్చాయో కలియుగంలో భగవత్కీర్తన భక్తితో శరణాగతితో చేస్తే అలాంటి మహాఫలాన్ని ఇస్తుంది. అలాంటి మహాఫలాన్ని ఇచ్చేటువంటిది నామ సంకీర్తనం కనుక అటువంటి నామాల్లో కూడా అజ్ఞాత దోష పరిహారార్థము, అజ్ఞాత రాక్షస శక్తుల నుంచి మనం రక్షించుకోవటం కోసం ఇదిగో భగవంతుని నామమైనటువంటి ఓం శకట ప్రాణ సంకటాయ నమః అనేటువంటి నామాన్ని మనం పట్టుకుందాం. భగవంతుని యొక్క సర్వతోభద్రమైనటువంటి ఆ యొక్క మంగళాశాసనంతో మనం మన మానవ జన్మను చరితార్థం చేసుకుంటాం, కళ్యాణ పథంలో ముందుకు నడిపించుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 307వ నామం ఓం ఇంద్రసేవ్యాయ నమః. గోవర్ధనోద్ధరణ సందర్భంలో పరాజితుడైనటువంటి దేవేంద్రుని చేత సేవింపబడినటువంటి వాడు బాలకుడిగా మనకి ఆ కృష్ణస్వామి వచ్చాడు. ఆయన అవతరించాడు, నిజానికి ఆయన జన్మించలేదు. చెరసాలలో శంఖచక్రాది ఆయుధాలతో పరమాత్మ అయినటువంటి కృష్ణుడిగా ఆయన వచ్చాడు. ద్వాపరయుగ సంరక్షణ దీక్షితుడై వచ్చినటువంటి ఆయన్ను నందులు వారి దగ్గరికి చేర్చేశారు. ఆ యొక్క దేవకీదేవి భర్త అయినటువంటి మహానుభావుడైనటువంటి వసుదేవుడు చేర్చిన తరువాత క్రమంగా కృష్ణ పరమాత్మ గర్గుని ద్వారా నామాన్ని పొంది ఆ గోపకులను అందరినీ కూడా రక్షిస్తూ పెద్దవాడవుతున్నాడు. పెద్దవాడవుతూ ఉంటే ఒకనాడు అందరూ కూడా వెళ్ళి ఆ యొక్క ఇంద్రునికి సేవ చేయాలి అని అనుకుంటున్నారు. మరి ఆ సమయంలో వర్షాలు పడట్లేదు, ఇంద్రులు వారు పెద్దగా పట్టించుకోవట్లేదు నందవ్రజాన్ని. అందుకని కృష్ణ పరమాత్మకి కోపం వచ్చింది. ఇప్పుడు ఎందుకు అందరూ చేసినట్టుగా ఇంద్రుడిని మనం సేవించాలి? ఇంద్రునికే ఎందుకు మనం ఇవ్వాలి? ఇంద్రుడు దిక్పాలకుడైనా ఆయన కర్తవ్యాన్ని ఆయన చక్కగా నిర్వర్తించలేదు. మన గోవులు ఎక్కడికి వెళుతున్నాయి? గోవర్ధనగిరి పైకి వెళుతున్నాయి. గోవర్ధనగిరే కదా మనకి అన్నీ కూడా వృక్షములతో చక్కగా ఉండి వర్షమునకు కారణమవుతున్నది. గోవర్ధనగిరి అక్కడ చక్కగా ఉండటం వల్ల కదా ఎంతో గ్రాసము మన యొక్క గోవులకు గోవత్సలకు లభిస్తున్నది. అక్కడ ఎన్నో సరస్సుల్లో నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లతో కదా మనం అక్కడికి వెళ్ళినప్పుడు దాహార్తిని తీర్చుకుంటున్నాం. కాబట్టి ఈసారి గోవర్ధనగిరికి మనం పూజ చేద్దాము
అని చెప్పి ప్రతిపాదన చేశారట. కొంతమంది కృష్ణ ఇది బాగుంటుందా అనూచానంగా ఇంద్రసేవ అనేటువంటిది మనకు ఉన్నది కదా అంటే ఎందుకు ఇందులో వారినే సేవించాలి, గోవర్ధన గిరిని మనం సేవిద్దాము అని అన్నట్ట. సరే, కృష్ణుని యొక్క వాక్కు సమ్మోహనంగా ఉంటుంది కనుక ఆయన చెప్పిన దాంట్లో కూడా ఎంతో న్యాయపరమైనటువంటి ఆలోచన ధోరణి ఉన్నది కనుక అయ్యో ఈ యొక్క గోవర్ధనగిరి యొక్క సంరక్షణ మనం కూడా చేయాలి, ఆ గిరినే మనం సేవించి ఆశ్రయించి తరించాలి అని చెప్పి వీళ్ళు బళ్ళ కొద్దీ ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకెళ్ళి ఆ గోవర్ధనగిరికి షోడశ ఉపచార పూజలు అర్చకుల ద్వారా చేయించి నివేదనగా ఇప్పిస్తున్నారు. ఇప్పించేటువంటి సందర్భాన్ని తెలుసుకున్నారు దేవేంద్రుల వారు. మరి వారికి కూడా చారులు ఉంటారు కదా, ఆ దేవ చారులు వచ్చి, అయ్యా దేవ మా అందరికీ ప్రభువు నువ్వు, గొప్ప ప్రకాశం కలిగినటువంటి వాడివి, నీ భోగములే లోకమంతా ఇంద్రభోగములు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అయితే నీకు జరగవలసినటువంటి పూజ నీకు చేయకుండా బాలకుడైనటువంటి కృష్ణుని యొక్క మాట విని ఆ యొక్క పెద్దలైనటువంటి వాళ్ళు కూడా నందవ్రజంలో అందరూ కూడా గోవర్ధనగిరిని ఆశ్రయిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. ఏమిటి, నేను అందుకున్నా అందకపోయినా కూడా మరి ఇన్ని భోగములు కలిగినటువంటి వాడిని, ఈ మేఘములందరికీ కూడా అధిపతిని, మరి నాకు చేయకుండా ఆ యొక్క గోవర్ధన గిరికి అచేతనమైన దానికి ఎవడో బాలుడైన కృష్ణుడు చెప్పాడని చెప్పి చేస్తారా? ఈ యొక్క బాగా పాడి పంటలతో ఉండేటువంటి వాళ్ళైనటువంటి ఈ యొక్క గోపకులందరూ కూడా క్రువ్విడు ఉన్నారు, వీళ్ళందరికీ నేను గుణపాఠం చెప్పాలి అని చెప్పి మహామేఘములను పిలిపించాడు ఆయన. పుష్కలావర్తకాది మేఘములు, సంవర్తకాది మేఘములను పిలిపించాడు. మీరు ప్రళయకాలంలో ఎలా వర్షిస్తారో మీ శక్తి చేత అలా వర్షించండి అని చెప్పాడు. అలా భయంకరమైనటువంటి వర్షాన్ని కురిపించేశాడు. ఆ మేఘ శక్తులన్నీ కూడా కురిపించేస్తే దేవేంద్రుల వారి ఆజ్ఞతో దేవతలు అలా మేఘముల చేత వర్షాలు కురిపించేస్తూ ఉంటే మరి ప్రళయకాలంలో కురిసేటువంటి మేఘముల వలె రాళ్ల వలె ఉండేటువంటి చినుకులతో ఆ యొక్క వడగళ్ళ వానలు గురుస్తూ ఉంటే తట్టుకోలేకపోయారు గోపబాలురు, గోపకులు, గోవత్సలు, గోపికలు అందరూ కూడా వెంటనే రండి అని చెప్పి పిలిచాడు. గోవర్ధనగిరిని తన చేత్తో అవలీలగా ఎత్తేసాడు పరమాత్మ. బాలుండి తడు కొండదొడ్డది మహాభారం, చిన్న చిన్న రాళ్ళ బండరాళ్ళ అది అని గోవర్ధనగిరి. మరి ఇంతటి భారాన్ని బాలుడు ఎలా సహిస్తాడు, ఈ చేత్తో ఎత్తాడే అనేటువంటిది లేకుండా బాలకుడిని ఆశ్రయించేశారు, బాలకుడు పరమాత్మ రక్షించేశాడు. ఇది మనం గ్రహించాలి. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా కూడా పరిరక్షించేస్తాడనేటువంటి విశ్వాసంలో వాళ్ళు ఉన్నారు. ఆ విశ్వాసం కృష్ణుని యందు వారికి పరినిష్ఠితంగా ఉంది కనుక దృఢమైనటువంటి అధ్యవసాయంతో వారందరూ కూడా కృష్ణుని నమ్మారు. కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తాడు, ఆ కిందకి వెళ్ళారు. 7 రోజుల పాటు కురిసినటువంటి మేఘములన్నీ కూడా శుష్కమైపోయి అప్పుడు సత్యాన్ని గ్రహించాడు. నీవు యశోద బిడ్డడవే నీరజనేత్ర, సమస్త బంధు చేతో విదితాత్ముడవు, ఈశుడువు, ఆ లోకరక్ష అనేటువంటి విధిని ఆశ్రయించమని చెప్పి ఎప్పుడూ కూడా ఆ యొక్క బ్రహ్మగారు తొలి మూర్తి సృష్టికంతా కూడా చేయటానికి ఆయన ఆరాధిస్తే నువ్వు వచ్చావయ్యా, నీరజనేత్రుడు నువ్వు అనుగ్రహమే, కనుల యందు ప్రదర్శించేటువంటి వాడివి, నా యందు ఆగ్రహం ప్రదర్శించద్దు అని చెప్పి ఆ గోవర్ధనోద్ధరణ చేసినటువంటి కృష్ణ పరమాత్మకి శరణాగతి చేసి ఆయన్ని సేవించాడు. ఆ సమయంలో మరి కామధేను ఇత్యాదులంతా కూడా వచ్చి ఆయన్ని క్షీరాభిషేకం చేసి కల్పములతో ఋషులందరూ కూడా పూజ చేశారు. గోవిందునికి పట్టాభిషేకం చేశారు. ఆ పట్టాభిషేకంలో ప్రథమమైనటువంటి సేవకుడిగా నిలిచాడు ఇంద్రుడు. కనుక అటువంటి ఇంద్రుని చేత సేవింపబడినటువంటి వాడు, భోగములన్నీ ఏ యోగమూర్తి ముందు నోకలిల్లాయో అటువంటి దివ్యమూర్తిని మనం గనక సేవిస్తే మనకి భోగకాంక్ష తొలగిపోతుంది, యోగకాంక్ష పెరుగుతుంది. యోగ యోగీశ్వరుడైనటువంటి వెంకటాద్రి కృష్ణుణ్ణి మనం ఆశ్రయిస్తాం. కనుక మనం సదా భావించవలసినటువంటి నామం, మన మానవ జన్మని మాధవ కళ్యాణ దీక్షతో అత్యున్నతమైనటువంటి ప్రస్థానంలో నడిపించుకోవాలంటే ఓం ఇంద్రసేవియాయ నమః అనేటువంటి నామాన్ని బలంగా పట్టుకోవాలి. మన మానవ జీవన గతికి ఒక మంచి దిక్సూచిగా ఈ యొక్క పరమాత్మ యొక్క వైభవాన్ని అనుస్మరణం చేసుకోవచ్చు. ఆ నామాన్ని పట్టుకుందాం, మనం మానవ జన్మను చరితార్థం చేసుకుందాం.
శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామాల్లో 308వ నామం ఓం పుణ్యగాత్రాయ నమః స్వామి పావన దేహుడు. అంటే మనవన్నీ శరీరములు, పరమాత్మది దేహము. అంటే ఆయన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయనకి మరి ఆయన గోవత్సలను పాలించేటువంటి సమయంలో ఉండేటువంటి ఆ నందవ్రజంలో ఉన్నప్పుడు ఒక రూపంలో ఉన్నాడు. అదే కృష్ణస్వామి మధురా నగరం వెళ్ళినప్పుడు ఒక రూపంలోకి వచ్చాడు. మరి ద్వారకాలయంలో ప్రదర్శించినప్పుడు ఒక రూపంలో ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధ భూమిలో మరొక రకంగా ఉన్నాడు. చివరికి ఆయన గతించాడు. కనుక పరమాత్మ తన దేహాన్ని వీడేశాడు కదా అని చెప్పేసి పరమాత్మ మన వంటి వాడే అని అనుకోకూడదు. ఆయన పుణ్యగాత్రుడు. ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క స్వరూప స్వభావాదుల్ని మనం తలుచుకుంటే తరించిపోతాం. కృష్ణ పరమాత్మ యొక్క దేహాన్ని అభివర్ణిస్తూ అనేక విధమైనటువంటి పుష్పాలతో పోల్చారు మహాకవులందరూ కూడా. ఆయనది కళాయా పుష్పము అన్నారు. ప్రధానంగా గుర్తుపెట్టుకునేట్లుగా మాఘుడనేటువంటి కవి శిశుపాల వధంలో, అలాగే నారాయణ భట్టత్రి అని ఒక మహాకవి. ఈ కళాయా పుష్పం ఎటువంటిది అని అంటే అదేం పెద్ద ఖరీదైనటువంటిది ఏం కాదు, లేతది ఓ గడ్డి పువ్వు. అది లేతగా ఉండగానే అది పూర్తిగా నశించిపోతుంది, కొంతకాలమే మనుగడలో ఉంటుంది. మరి పరమాత్మను ఏమిటండి అలా కొంతకాలమే మనుగడతో ఉండేటువంటిది, విలువ లేనటువంటిది, లోకుల దృష్టిలో అత్యంత సుకుమారమైనటువంటిది. అయితే దాని స్పర్శ తగిలితే ఒకనొక ఆకర్షణ కలుగుతుంది. ఈ యొక్క కళాయా పుష్పములని బాగా కనుక ముద్ద చేసి శరీరమునికి రాసుకుంటూ ఉంటారు. అంటే వారి పట్ల ఎదుటి వాళ్ళకి ఆకర్షణ పెరుగుతుంది. అంటే పరమాత్మ ఏదో సాధారణమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు లౌకికులకి. మరి శిశుపాలుడికి అలాగే కనిపించాడు కదా, అలాగే మహానుభావులైనటువంటి వాళ్ళకి కనిపించాలి కదా, భీష్మాదులకి వారికి కనిపించలేదు. అందుకే శిశుపాలుడు ఏమన్నాడు, ఎవడు ఈయన, దాశార్హుండు పూజార్హుడే, అపఘాతనూజుడు చెప్పాడనుకో ధర్మరాజా, ఈ రాజసూయ యాగంలో వృద్ధుడు ఆయన గంగాతనీయుడు, అటువంటి ఆయన చెప్తే ఈ దశార్హ రాజు అయినటువంటి కృష్ణుణ్ణి నువ్వు అంటే ఒక గొల్లపల్లికి ఏదో కులదైవంగా భావింపబడుతున్నాడు, చాలా సామాన్యుడు ఆయన, ఆయనకి నువ్వు రాజసూయ యాగంలో ఇంతటి అగ్రపూజ అని చెప్పి నిందించాడు. అంటే ఎవరి చేత ఆయన మహానుభావుడని కీర్తింపబడుతున్నాడు, వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వారి చేత, యోగిజనుల చేత, దేవతల చేత, మహాబ్రహ్మాదులు ఇత్యాదులు, అదిక్పాలకులు వీళ్ళందరి చేత కూడా ఆయన పూజింపబడుతున్నాడు. అదే శిశుపాలుడికి, రుక్మికి, జరాసంధుడికి, దుర్యోధనుడికి, వీళ్ళకు మామూలు వాడుగా కనబడుతున్నాడు. ఏదో గొల్లపల్లెలో పెరిగినటువంటి వాడు ఆయన. ఎంతగా దేవకి వసుదేవులకు పుట్టినా తల్లిదండ్రుల దగ్గర పెరిగేటువంటి భాగ్యం కూడా లేనటువంటి వాడు, ఎక్కడో గొల్లపల్లెలో పాపం ఆ నందుడు యశోదమ్మ వాళ్ళ దగ్గర దాచుకున్నటువంటివి ఏదో పెట్టారు, ఆ యొక్క ఇళ్లల్లోకి వెళ్ళి పాపం ఆకలి తట్టుకోలేక దోచుకున్నట్ట వెన్న దొంగ అయ్యేట పాపం స్వామి, ఇలాంటి ఆయన చరిత్రను తెలుసుకున్నారు. అంటే వాళ్ళకి ఏదైతే కనిపించిందో అది వేరు, పరమాత్మ యొక్క దేహము యొక్క తత్వము తెలిసినటువంటి వాళ్ళకు అది చాలా గొప్పది. ఎందుకంటే లీలాశుకుడు ఇత్యాది మహాకవులు బాలకృష్ణుని యొక్క వృత్తాంతాల్ని అనేక విధాలుగా భావించి తరించిపోయారు. ఒకనొక సమయంలో భాగవతాది గ్రంథాల్లో చక్కగా అభివర్ణింపబడింది. కృష్ణ పరమాత్మను గోపికలందరూ తరువుకున్నట్టు చిన్న రూపంలో ఉన్నాడు స్వామి. అప్పుడు ఆయన్ని తరువుకుంటే ఇంట్లో దొంగతనం చేస్తున్నాడు, ఎలాగైనా ఈయన కొట్టేయాలి, కట్టేసిన తర్వాతే యశోదమ్మకి అప్పగించాలి అని చెప్పి. కానీ ఆయన ఎటూ పారిపోలేనటువంటి ఒక చోటుకి వెళ్ళిపోయాడు. మరి అక్కడికి దోవ ఆగిపోయింది. అప్పుడు అక్కడ ఒక వృద్ధుడు ఉన్నాడు, తాత తాత నన్ను దాచేయవా, నేను వెంటనే నేను నీకు కావాల్సింది ఇచ్చేస్తాను అన్నాడు. అంటే ఆయన ఏదో వెన్నో నెయ్యో ఏదో అడుగుతాడేమో దొంగతనం చేసిద్దామని. అయితే ఆ వృద్ధుడు ఈయనెవరో తెలుసుకున్నాడు. నాయన నాకు మోక్షాన్ని ఇస్తావా, నిన్ను దాస్తాను అన్నట్ట. తాత మోక్షాన్ని ఇచ్చేస్తాను అన్నట్ట. మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి పరమపురుషుడు ఆయన్ని ఆయన దాచుకోలేడా. వెంటనే ఒక బుట్టలో దాచేసేట ఈ వృద్ధుడు. దాచేపటికి ఈయనకి చాలా ఆనందం కలిగింది, ఆయనకు మోక్షం ఇచ్చేసేట. ఆశ్చర్యం ఏమిటంటే ఆ బుట్టలో ఉన్న పరమాత్మ యొక్క
ఆ నీలి నేరద స్వరూపం ఏదైతే ఉంటుందో అది అనంత తేజోమయం. అది కోటి మన్మధుల యొక్క సౌందర్యాకృతిలో ఉంటాడు ఆయన, గొప్ప తేజస్సుతో ఉంటాడు. పట్టేశారు గోపికలు, యశోదమ్మకి ఇవ్వబోయారు, కానీ ఈ లోపలే ఆ పరమాత్మ మాయమైపోయాడు. కనుక భావన దేవుడు ఆయన, ఆయన దేహాన్ని నమ్ముకుని ఆయన పట్ల ప్రేమగా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన తన యొక్క దేహము యొక్క గొప్పతనాన్ని చూపించాడు, ఆనందాన్ని పంచి ఇచ్చాడు. ఆయన యొక్క తత్వాన్ని, ఆయన మహత్వాన్ని ఎవరైతే తెలుసుకోలేకపోయారో వాళ్ళు కూడా మన వలె ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అని అనుకున్నారు. అందుకే ఆయన వలె వేషాలు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కాశీరాజు అయినటువంటి పౌండ్రక వాసుదేవుడు ఇత్యాదులు. కానీ వేషం అయితే వేయగలరు, కానీ ఆయన యొక్క గొప్పతనాన్ని అంతా కూడా వాళ్ళు తెచ్చుకోలేరు కదా. కాబట్టి ఓం పుణ్యగాత్రాయ నమః అంటే పరమ పవిత్ర స్వరూపుడు, పావన దేహుడు ఆయన. ఆయన శరీరాన్ని ఎప్పుడైతే మనం తలుచుకుంటామో అది నందవ్రజలీల కావచ్చు, లేదా మధురలీల కావచ్చు, ద్వారకలీల కావచ్చు, కురుక్షేత్రంలో ఉండేటువంటి గీతాబోధ చేసినటువంటి దివ్యతత్వము కావచ్చు, ఏదైనా కూడా ఆ పరమపదనాథుడు మనకు ముక్తినిచ్చేస్తాడు. అటువంటి వెంకటాద్రి కృష్ణుని యొక్క వైభవాన్ని ఓం పుణ్యగాత్రాయ నమః అని స్మరించి, తరించి, ఆశ్రయించి మన మానవ జన్మను కళ్యాణ పథంలో నడిపించుకుందాం, ధన్యుల్ని చేసుకుందాం.